సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. సామెతల గ్రంథం మనం సరిచేసే గ్రంథం. ప్రియులరా, ఈ వచనములో 3 సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. 3 విషయాలు మనం నేర్చుకోవడానికి వీలుంది. 1, ఈ యెహోవా ఏ దేవుడైతే రాజుల హృదయాన్ని త్రిప్పగలుగుతున్నాడో ఆయనెవరు అంటే ఆయనే రాజులకు రాజై ఉన్నాడు. ఆయన సకలయుగములలో రాజై ఉన్నాడు అని తిమోతి మొదటి పత్రిక 1:17 వ్రాయబడి ఉంది. ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు అన్న నామం అన్న పేరు కలిగిన వాడు. ఆ పేరు ఆయన వస్త్రం పైన, ఆయన తొడపైన ఉన్నది అని ప్రకటన గ్రంథం 19:16 ప్రస్తావించబడింది. ఇది మొదటి భాగం. 2వ సంగతిని గమనిద్దాం. ఇంతకు ఈ రాజులను ఆయన త్రిప్పగలిగినవాడు అంటే ఈ రాజును నియమించినవాడెవరు? నియమించినవాడు కూడా ఆయనే. దేవుడు ఎవరిని గద్దె ఎక్కించాలో ఎక్కిస్తాడు, ఎవరిని గద్దె దించాలో వారిని దించుతాడు. సమూయేలు మొదటి గ్రంథం 13:13 15:28 ఆ మాటలు కనబడుతున్నాయి. వాటికి తోడుగా దానియేలు గ్రంథం 4:17 ఈ విధంగా వ్రాయబడి ఉంది. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యంపైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగో జరుగును అన్నాడు. ప్రియులారా, మానవుల రాజ్యం పైన కూడా ఆయన అధికారం కలిగిన వాడు. ఎవరిని రాజుగా ఉంచాలో వారిని ఉంచగలిగిన వాడు. కాబట్టి రాజు హృదయము దేవుని చేతిలో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. 3వ భాగములోనికి వెళ్దాం. 3వ భాగం ఏదనగా, ఇంతకు దేవుడు రాజుల హృదయాన్ని త్రిప్పగలుగుతున్నాడు, ఎలాగున, ఎందుకొరకు అనే విషయాలు 3వ భాగంలో మనం అర్థం చేసుకుందాం. ఆయన చిత్తవృత్తి ఎలాంటిది అంటే యెర్మీయా గ్రంథం 29:11 ఆయన చిత్తవృత్తిని గూర్చి వ్రాయబడిన మాట మనందరము బాగా ఇష్టపడే మాటనే కదా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమునకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, విన్నారా? మన ఎడల ఆయన కలిగున్న ఉద్దేశములు మనకు హాని చేసేవి కానే కాదు. అందును బట్టి ధైర్యంగా ఉండాలి. రాజుల హృదయాన్ని తన చిత్తవృత్తి చొప్పున తన ఇష్ట ప్రకారం ఆయన మలచగలిగినవాడు, త్రిప్పగలిగినవాడు అనే విషయాన్ని దేవుని గ్రంథం స్పష్టంగా చెబుతోంది. అట్లయితే ఎలాగున చేస్తాడో చూశామో, ఎందుకు ఆయన త్రిప్పగలడో తెలుసా? 2 విషయాలు గమనించాలి. 1, భూమి మీద ఉన్న ప్రజల ఎడల తన చిత్తం ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చడానికి దేవుడు రాజులను వాడుకున్నాడు. 2 సందర్భాలను గుర్తు చేస్తాను. ఇస్రాయేల్ జనాంగం ఆయన ప్రజలే. రాజులు, ఇస్రాయేల్ రాజులు దేవునికి అయిష్టమైన కార్యాన్ని జరిగించిన సందర్భాల్లో ఆయన కోపపడి వారి మీదికి కల్దీయుల రాజును పంపినట్లుగా మనం చదువుతాం. దిండుత్తాంతం 2వ గ్రంథం 36:17. ప్రియులారా, కల్దీయుల రాజును తన ప్రజల మీదికి పంపించాడు. అతడు అన్యుడే, కాని ఆ రాజు హృదయమును దేవుడు తన చిత్తానుసారంగా త్రిప్పాడు అనే విషయాన్ని మరిచిపోవద్దు. అదే అధ్యాయంలో 70 ఏండ్ల తర్వాత తన ప్రవచనం నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి యెరూషలేము పట్టణము దేవుని పట్టణం మీద తనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మరొక రాజు హృదయాన్ని త్రిప్పాడు. ఆ రాజు ఎవరో కాదు, కోరేషు రాజు. దృఢతాంతం 2వ గ్రంథం 36:22-23 ఆ సంగతులు కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి రాజుల హృదయాన్ని తన చేతిలో ఉంచుకొని ఆయన చిత్త నెరవేర్పు కొరకై ఆయన త్రిప్పుతాడు
అని ఈ భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. రెండవ భాగం ఏమిటంటే, ఈ మూడవ భాగంలో ఆయన తన ప్రజల కొరకు కూడా రాజుల హృదయాన్ని త్రిప్పగలిగిన వాడు. దరిదాపు 127 సంస్థానములకు అధిపతి అయిన అహష్వరోసు దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్లడానికి రాణికి అనుమతి లేదు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనములోను 5వ అధ్యాయము 2వ వచనములో మనం గమనిస్తాం, రాజు సముఖమునకు వెళ్లడానికి ఏమాత్రము కూడా తనకు అనుమతి లేదు. ఎస్తేరు ధైర్యపరచబడింది. 3 దినాలు దేవుని సన్నిధానంలో ఉన్నారు. తన ప్రజల కొరకై, తన ప్రజలను రక్షించడానికి, ప్రాణాపాయము నుండి విడిపించడానికి బయలుదేరి వెళ్ళింది. అది ఆజ్ఞకు వ్యతిరేకమే. కాని ఎప్పుడైతే ఎస్తేరును రాజు చూశాడో, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో రాజుకు దయపుట్టెను అనే మాట చూస్తాం. రాణి అయిన ఎస్తేరును చూడగా ఆమె ఆవరణంలో ప్రవేశించినప్పుడు రాజు చూశాడు, ఆమె మీద దయ చూపించాడు. పిల్లరా, ఒక మాట గుర్తుంచుకుందాం. మనము దైవ చిత్తానుసారమైన ప్రయత్నాలు ఏది చేసినా అది దైవ చిత్తమైతే ఆయన తన చిత్త వృత్తి చొప్పున, మన ఇష్ట ప్రకారము కాదు. మనం ఏది అనుకుంటే అది ప్రభు చేయాలి అనుకోవడం కాదు. గాని మన ఎడల, తన ప్రజల ఎడల, తన ప్రజల ఎడల తను కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు రాజులను సహా త్రిప్పిన సందర్భాలు, తనకిష్టమైన మార్గములు నడిపిన సందర్భాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ధైర్యపరచబడదామా? మనమున్న రాజ్యం మనకు అనుకూలంగా లేకపోవచ్చు, కాని ప్రభు అయిన దేవుడు తన చిత్త ప్రకారం రాజుల హృదయాన్ని త్రిప్పగలిగిన వాడు. అట్టి దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.